ఉన్నాడు జగన్ పరిపాలన ఎట్లుంది ఏం బాగాలే మొగుడు చచ్చింది ముండ మోసినట్టు ఉంది ఎందుకు నీకేం బా ఏం బాధ నాకు ఏవైనా నచ్చల అన్న క్యాంటీన్ పెట్టారు 5 రూపాయలు లేనోళ్ళందరూ ఉద్యోగస్తులు ఎంప్లాయిస్ వేడివేడిగా 5 రూపాయలు అన్నం తీసుకొయ్యావు మరి చంద్రన్న కానుక క్రిస్టమస్ వస్తే ఎస్సీలకు ఇచ్చారు ముస్లింస్కి వస్తే రంజాన్కి ఇచ్చారు ఊళ్ళో వాళ్ళకి వస్తే సంక్రాంతికి ఇచ్చారు మరి ఏది కానుక ఏది అకౌంట్ లో డబ్బులు వస్తున్నాడు కదా ఎందుకు అది ధనం చేసుకుంటాను అకౌంట్ మరి కరోనాలో పని లేకపోయినా డబ్బులు వేసాడు వేస్తున్నారు అన్ని స్కీములు వేస్తున్నాడు కాదు సచ్చారు మురుగ్గప్పేసి వాసన వేసి మొగుడు చేస్తే పెళ్ళం చూడలే పెళ్ళం చేస్తే బిడ్డలు చూడలే జిప్పులు లాగి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలేసి నీకు పెన్షన్ వస్తుందా నాకు రాదు ఎందుకని నాకు కరెంట్ బిల్లు 18,000 వచ్చింది ఎందుకు వచ్చింది నీకు మరి 18,000 అంటే మీటర్ అమ్ముకున్నాడు కరెంట్ పెట్టాను మీటర్ అమ్ముకున్నాడు మరి నీ మీటర్ ఎవరికో ఇస్తే ఎట్ట మరి నేను ఏం చేశాను దానికి మాకు పెన్షన్ వద్దు వాడి జనం వద్దు మాకు అసలు ఆడి పథకాలే మాకు వద్దయ్యా తీసుకో నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తారు చంద్రబాబు గెలుస్తాడు లేక లోకేష్ గెలుస్తాడు అంతే భారీ మెజారిటీ గెలవడం అంటున్నారు ఎవరు అంది దప్పేసి గెలుస్తాడు ఛాలెంజ్ చేస్తున్నా ఎకరన్నర కాస్త పొలం ఎవరన్నా దమ్ముంటే చూసుకోండి ఎట్ట అవుతాడు ఎస్టీలు బీసీలు ఓసీలు అని అనుకుంటే అవుతారా మానవల్ని ఆయన రెడ్డి ఎట్ట అవుతావా నా ఎస్సీ అంటున్నాడు నా ఎస్టీలు చెప్పుకోవటానికే సరిపోయింది అయ్యా జగన్ గవర్నమెంట్ బాగాలి అసలు మొగుడు తెచ్చింది ముండ మోసినట్టు ఉంది నేను చెప్పాలంటే కొట్లు కాడ పోయి సప్పట్లు కొట్టుకుంటారు వాళ్ళకే 10 రూపాయలు ఇస్తున్నారు అంతకన్నా దేన స్థితిలో ఉన్నాడు జగన్ పేదలందరూ హ్యాపీగా ఉన్నారు 5,000 ఓట్లకి 612 వచ్చినాయి అన్నాడు కరోనా వచ్చింది సచ్చాడు అంటే పేదలందరూ మళ్ళీ జగన్ గెలుస్తాడు అంటున్నారు జగన్ ఆడు ధనవా చేసేది గత్తర రాదు తీసుకో నేను అసలు తడవరా కాదు కాదు జనాలకు అకౌంట్ డబ్బులు వేసుకో డబ్బులు వేస్తున్నాడు జగన్ ఏం డబ్బులు వాడు అమ్మ మోస్తాం వేస్తాడా చెప్ప వాటర్ ముందు అవుతుంది ఎంత ఇటు వరకు చీప్ ఎంత కాస్ట్లీ ఎంత 125 రూపాయలు మ్యాన్స్ కాస్ట్లీ 80 రూపాయలు ఇవాళ ఎంత చెప్ప మరి తాగొద్దు అంటున్నాడు ఆరోగ్యం కోసం తాగుతున్నారు కసరత్తులు పోతున్నారు.